కొంతమంది పరిచయం జీవితాన్నే అందంగా మారుస్తుంది అని ఆ వ్యక్తులు వచ్చాక గానీ తెలీదు అంటారు. అలాంటి ఓ వ్యక్తి గురించి ఈరోజు ప్రేమంలో. మీరు వింటున్నారు ప్రేమం ఈ ఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. నేను మీ ప్రేమనేస్తం కిట్టూని. మనమున్నాం ప్రేమంలో. అది హైదరాబాద్ మహానగరం. అర్ధరాత్రి 12:30 ఎంజీబీఎస్ బస్టాండ్లో హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ వచ్చింది, దిగండి దిగండి. మీ సామాన్లు జాగ్రత్త అమ్మా, మీ సామాన్లు జాగ్రత్త. ఆ పిల్లాడెవరు? మీ వాడేనా? ఎత్తు ఎత్తు అంటూ కండక్టర్ అరుస్తూ నిద్రపోయిన వాళ్ళందరినీ బస్సులో నుండి కిందకు దింపుతూ ఉంటాడు. అప్పుడే, ఏమో నిద్రపోయింది సాలు గాని, దిగో దిగమ్మా అంటూ ఆకాంక్షని పిలుస్తూ ఉంటాడు. ఓ అప్పుడే వచ్చేసిందా అంటూ ఆకాంక్ష కండక్టర్ పిలుపుకి ఉలిక్కిపడి లేచి తన బ్యాగ్ తీసుకుని మెల్లిగా బస్సు దిగుతుంది. బస్సు దిగి తన ఫోన్ తీసి టైం చూస్తుంది. అమ్మో 12:30 అవుతుందే అంటూ మెల్లిగా బస్టాండ్ నుండి బయటకు వస్తూ ఉంటుంది. దారిలో ఏ ఒక్కరూ కనిపించట్లేదు ఆకాంక్షకి. అర్ధరాత్రి కావడంతో రోడ్లన్నీ చీకటిగా ఖాళీగా ఉండడంతో కొద్దిపాటి భయం కూడా కలుగుతూ ఉంటుంది ఆకాంక్షకి. ఈ హైదరాబాదులో తను ఎక్కడున్నాడో ఎట్లా తెలిసేది? ఒక్కదాన్నే ఎక్కడికి వెళ్ళను, ఎవరిని కలవను. చ కనీసం ఒక్కరికైనా చెప్పాల్సింది. తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చేవాళ్ళు, ఇప్పుడెలా అంటూ ఆకాంక్ష తనలో తాను అనుకుంటూ మెల్లిగా బస్టాండ్ నుండి బస్ స్టాప్ వరకు నడిచి వస్తూ ఉంటుంది. అప్పుడే తన ఫోన్ తీసి తన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ చూస్తూ ఉంటుంది. ఎవరిని ఈ టైంలో కలవచ్చు? హా, ఫ్రెండ్స్ అందరూ ఈ టైంలో నిద్రపోయి ఉంటారు. రిలేషన్స్, ఈ ఊళ్ళో మనకెవరున్నారు చుట్టాలు అని మనసులో అనుకుంటూ ఉండగానే ఫ్రెండ్స్ లిస్ట్లో చిన్ని అని ఓ నెంబర్ కనిపిస్తుంది ఆకాంక్షకి. అరే చిన్ని ఉందిగా, చిన్నిని కలిస్తే ఎలా ఉంటుంది? అవును, అదైతే ఏ టైంలోనైనా కలవచ్చు అంది అని వెంటనే చిన్నికి కాల్ చేస్తుంది ఆకాంక్ష. చిన్ని ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది, కానీ చిన్ని మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అరే ప్లీజ్ చిన్ని ఫోన్ లిఫ్ట్ చేయవే అంటూ మనసులో అనుకుంటూ ఉండగానే చిన్ని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో ఎవరు అంటూ చిన్ని అటువైపు నుండి. ఒసే చిన్ని, నేనే అంటూ ఆకాంక్ష. నేనా, నేనంటే అంటూ అటువైపుగా చిన్ని. ఒసే నేనే ఆకాంక్షని, ఆకాంక్ష అంటూ కొంచెం గట్టిగా చెప్పింది ఆకాంక్ష ఫోన్లో చిన్నికి. దానికి చిన్ని, ఆకాంక్ష నువ్వేంటే ఈ టైంలో, నిద్ర పట్టట్లేదా అంటూ చిన్ని. దానికి ఆకాంక్ష, నిద్రనా చిన్ని, నిద్ర లేదు ఏమి లేదు, నేను హైదరాబాద్ వచ్చానే అంటూ చెప్తుంది. ఏంటి హైదరాబాద్ వచ్చావా, ఎప్పుడు ఎక్కడా అంటూ ఆతృతగా అడిగింది చిన్ని. ఇప్పుడేనే అంటూ ఆకాంక్ష. ఏంటి ఈ రాత్ర, ఏంటే చెప్పా పెట్టకుండా వచ్చేసావేంటి, ఓ కాల్ చేయొచ్చుగా వస్తున్నప్పుడు అంటూ చిన్ని అడుగుతూ ఉంటుంది ఆకాంక్షని. అబ్బా అదంతా చెప్తాను గానీ నేను ఇప్పుడు ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర ఉన్నానే, నువ్వు ఎక్కడున్నావే అంటూ అడిగింది ఆకాంక్ష చిన్నిని. ఒక్కదానివే వచ్చావా, అసలేంటి సడన్గా చెప్పా పెట్టకుండా ఇలా ఊడిపడ్డావంటే ఏమైంది అంటూ చిన్ని అటువైపుగా అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ అదంతా ఇప్పుడు చెప్పలేను కానీ నువ్వెక్కడ ఉండేది చెప్పు, నేనే వస్తాను ఎలాగోలా అంటూ అడిగింది ఆకాంక్ష చిన్నిని. అప్పుడే రోడ్డు మీద బైక్లపై ఎవరో పోకిరీలు అల్లరిగా పిలుస్తూ ఉంటారు ఆకాంక్షని. దానికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది ఆకాంక్షకి. వెంటనే అటు ఇటు చూస్తూ ఉంటుంది. కొంచెం దూరంలో ఎవరో ఆడవాళ్ళు కనిపించడంతో, చిన్ని నువ్వు ఒక్క క్షణం ఆగవే అంటూ 4 అడుగులు ఆ ఆడవాళ్ళ వైపుగా వేసి వాళ్ళ దగ్గరకు చేరుకుంది. వాళ్ళంతా పోకిరి ఎదోలు, భయపడినావా తల్లి, ఏ ఊరు మీది అంటూ ఆ ఆడవాళ్ళు అడుగుతూ ఉంటారు ఆకాంక్షని. ఇక్కడే హైదరాబాద్ అమ్మా అంటూ చెప్పింది ఆకాంక్ష. అంతలో ఆకాంక్ష, ఆకాంక్ష అంటూ ఫోన్లో చిన్ని పిలుస్తూ ఉంటుంది ఆకాంక్షని. హా చెప్పు చిన్ని, చెప్పు ఎలా రావాలి నీ దగ్గరకు, ఎక్కడున్నావే నువ్వు అంటూ అడిగింది చిన్నిని ఆకాంక్ష. దానికి చిన్ని, ఆకాంక్ష
నేను మరి సారీనే, నేను ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాను అంటూ చెప్తూ ఉంటుంది చిన్ని మెల్లిగా ఆకాంక్షకి. ఆఫీసా, ఈ టైంలో ఆఫీస్ ఏంటే అంటూ ఆకాంక్ష ఆశ్చర్యంగా అరుస్తూ అడిగింది చిన్నిని. హా ఆఫీసేనే, నైట్ షిఫ్ట్ జాబ్ నాది అంటూ చెప్తూ ఉంటుంది చిన్ని ఆకాంక్షకి. అవునా, ఇప్పుడు ఎలా మరి అంటూ ఆకాంక్ష. అప్పుడే ఆకాంక్ష ఎదురుగా ఓ క్యాబ్ ఆగింది. ఆ క్యాబ్ డ్రైవర్, మేడం ఎక్కడికి వెళ్ళాలి అంటూ అడిగాడు. దానికి ఆకాంక్ష ఎక్కడికి లేదు అంటూ చెప్పేసింది. వెంటనే ఆ క్యాబ్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోయింది. చెప్పవే, ఇప్పుడు ఎలా అంటూ మళ్ళీ అడిగింది ఆకాంక్ష చిన్నిని. అప్పుడు చిన్ని, ఆకాంక్ష నాకు ఐడియా వచ్చింది, ఇప్పుడు టైము ఎలాగో ఒకటవుతుంది, నీ ముందు ఏదైనా క్యాబ్ ఉంటే వెంటనే ఆ క్యాబ్ ఎక్కేసి ఓసారి హైటెక్ సిటీకి వచ్చేసేవే, ఓ 2:30 అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి తిరిగి అలాగే హైటెక్ సిటీ నుండి ఇంకో క్యాబ్లో MGBSకి తిరిగి వచ్చేసే, అప్పటికి ఓ 4:30 అవుతుంది. అప్పటి వరకు ఎలాగైనా నేను MGBS బస్ స్టాండ్ వరకు వచ్చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఎలా ఉంది నా ఐడియా అంటూ చెప్పింది చిన్ని. ఏంటి, క్యాబ్లో హైటెక్ సిటీ వరకు వెళ్ళి మళ్ళీ హైటెక్ సిటీ నుండి ఇంకో క్యాబ్లో MGBS బస్ స్టాండ్కి రానా? ఏంటే, నేనేమైనా ట్రైన్ అనుకుంటున్నావా అలా తిరగడానికి అంటూ షాక్ అయి అడుగుతూ ఉంటుంది చిన్నిని ఆకాంక్ష. ప్లీజే అర్థం చేసుకో, నేను ఇప్పుడు రాలేను, మనకి ఈ ఆప్షన్ తప్ప ఇంకేదీ లేదు, ఒక్కదానివి ఎంతసేపు ఉంటావు అక్కడ? హా, నేనెటూ రాలేను. ప్లీజ్ 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 ఒకసారి ఆలోచించు ఆకాంక్ష, 1:30 ఏ క్యాబ్ దొరకదు మళ్ళీ నీకు అక్కడి నుండి అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది చిన్ని ఆకాంక్షని. క్యాబ్లో ఎలానే, నాకు భయం వేస్తుంది అంటూ ఏడుస్తూ చెబుతూ ఉంటుంది ఆకాంక్ష చిన్నితో. దానికి చిన్ని, ప్లీజ్ ఆకాంక్ష నేను రాలేనే, ఒక్కదానివి అక్కడ ఎలా ఉంటావు, ఇప్పుడు మనకి ఈ ఆప్షన్ తప్ప ఇంకేదీ లేదు, ఒకసారి ఆలోచించు అనగానే ఆకాంక్ష ముందు నుండి ఓ క్యాబ్ వెళ్తూ ఉంటుంది. వెంటనే ఆకాంక్ష తన చేయితో ట్యాక్సీ ట్యాక్సీ అంటూ గట్టిగా పిలిచింది. ఏంటి, నీ ముందు ట్యాక్సీ వెళ్తుందా, ఆపేసే ఆపేసే అంటూ అటువైపుగా మాట్లాడుతున్న చిన్ని అరుస్తూ ఉంటుంది. 2 సెకండ్లలో కొంచెం దూరంగా ఓ క్యాబ్ ఆగింది. అందులో నుండి ఓ వ్యక్తి బయటకు చూసి ఎక్కడి వరకు అంటూ గట్టిగా అరిచాడు. ఆకాంక్ష పరిగెత్తుకుంటూ వెళ్ళి హైటెక్ సిటీ వస్తావా అంటూ అడిగింది ఆ వ్యక్తిని. హైటెక్ సిటీనా, ఈ టైంలో 2,000 అవుతాయి అంటూ చెప్పాడు. ఏంటి 2,000 అంటూ నోరు తెరిచింది ఆకాంక్ష. హా 2,000 మేడం అంటూ చెప్పాడు ఆ వ్యక్తి. ఫోన్ లైన్లో ఉన్న చిన్ని కూడా, పర్లేదు ఆకాంక్ష ఈ టైంలో అంతే ఉంటుందిలే, మనీ నేను అడ్జస్ట్ చేస్తాను, కానీ నువ్వైతే ముందు క్యాబ్ ఎక్కేసే, ఈ టైంలో క్యాబ్ దొరకడమే చాలా రేర్ అంటూ హడావిడి చేస్తూ ఉంటుంది. దానికి ఆకాంక్ష సరే అంటూ ఆ క్యాబ్ ఎక్కేసింది. క్యాబ్ ఎక్కగానే ఫోన్ లైన్లో ఉన్న చిన్ని, ఆకాంక్ష ఎందుకైనా మంచిది, ఎలాగోలా ఆ వ్యక్తి ఫోటో, ఆ కార్ నెంబర్ ఫోటో తీసి, కారులో ఆ డ్రైవర్ ఐడి కార్డు డిస్ప్లే ఉంటుంది, దాన్ని ఫోటో తీసి నాకు వాట్సాప్ చేయవే, ఎలాగూ నేను మాట్లాడుతూ ఉంటాను నీతో అంటూ చెబుతూ ఉంటుంది. హా చేస్తానే, కానీ నువ్వు మాత్రం ఫోన్ పెట్టేకే బాబు, నాతో మాట్లాడుకుంటూ ఉండు అంటూ చెబుతూ ఉంటుంది ఆకాంక్ష చిన్నితో. అంతలో మేడం కార్ స్టార్ట్ చేయనా అంటూ అడిగాడు ఆ వ్యక్తి. హా వెళ్ళండి, కొంచెం మెల్లిగా వెళ్ళండి అంటూ చెప్పింది ఆ వ్యక్తితో ఆకాంక్ష. అదేంటి, అందరూ స్పీడ్గా వెళ్ళమంటారు, మీరు ఈ టైంలో మెల్లగా అంటున్నారేంటి మేడం అన్నాడు ఆ వ్యక్తి. అదంతే, కొంచెం స్లోగా వెళ్ళండి, నాకు స్పీడ్గా అంటే భయం అంటూ చెప్పింది ఆకాంక్ష ఆ డ్రైవర్తో. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మీరు వింటున్నారు ప్రేమం ఈ FM, ఇది మీ FM, నేను మీ ప్రేమ నేస్తం కిట్టూని.